अस्सलाम वालेकुम एंड वेरी बिग हेलो टू माय यूट्यूब फैमिली, वेलकम बैक टू माय चैनल फ्रॉलिक तबस्सुम। खीर पूरी सो देर आर टू डिफरेंट काइंड्स ऑफ पूरी, वन कोकोनट एंड इंकोटी पप्पूदी एंड बिस्मिल्ला हियर्स खीर। सो खीर पूरी कॉम्बिनेशन एंड इप्पुडु मेमंदरं लंच चेयबोतुन्नाम, लंच लो एम स्पेशल उंदी चूद्दाम। सो इदी स्पाइसी बिर्यानी अंदर कोसम, चिकेन इदी कूडा चिकेन बिर्यानी बट नॉन स्पाइसी, दिस इज फॉर समीरा अरहान अन्नमाट। वेटिंग फॉर रेश्मांटी वच्चि ओपन चेस्ते अप्पुडु ऑल स्टार्ट हैविंग लंच। सो अल्हम्दुलिल्लाह आवर डेस्क इज रेडी एंड वी आर मिसिंग मॉम, मॉम की शूट उंदी today and tomorrow, she's busy and here comes Aman. Assalamu alaikum Aman. Wa alaikum salam. Milad un Nabi Mubarak. Anpistaledu Milad un Nabi. Avunu ala unnanu poddu nunchi mari. Aman ki chicken biryani ante ishtam undadu, only mutton biryani. Chicken biryani chesarani anduke upset anamata. So let's start our lunch now. Bismillah cheddam. Friends, Milad un Nabi Mubarak. मुबारक दीदी, आपको भी मुबारक। डिड यू लाइक द बिरयानी? यस। ओके, एंजॉय, बाय बाय। ఇక్కడ రేష్మాంటీ సర్వ్ చేస్తున్నారు, మషల్లా మషల్లా అల్హమ్దులిల్లాహ్ అల్లాహుమ్మ బారిక్ లహు। రేష్మాంటీ అల్హమ్దులిల్లాహ్ అన్నారు కదా, నేను అల్లాహుమ్మ బారిక్ లహు అంటే కొత్త కొత్త వర్డ్స్ యూస్ చేసినప్పుడు అడుగుతూ ఉంటారు రేష్మాంటీని మీనింగ్ ఏంటి। సో నేను ఎక్కువ అంటే దాని గురించి అడుగుతూ ఉంటాను, తెలుసుకుంటాను ఉంటూ ఉంటాను, సో అప్పుడు ఐ ట్రై టు గెట్ ద న్యూ వర్డ్స్ ఇస్లామిక్లీ। చలో లైట్స్ ఆఫ్ ఇన్ కిచెన్, లెట్స్ గో అండ్ హావ్ లంచ్। అస్సలాం అలైకుం రేష్మాంటీ। వాలైకుం అస్సలాం। మిలాద్ ఉన్ నబీ ముబారక్। आपको भी मुबारक, मिलाद उन नबी। आओ खाना खाएंगे। खाएंगे बिस्मिल्ला। मेरी प्लेट, सॉरी आई नीड ओनली स्टील प्लेट। ఇందులో తింటేనే నాకు కడుపు నిండా తిని కొడుకు అక్కడ పెట్టారు కదా। ఓ సారీ, అవును నీ ప్లేట్ ఉంది కదా నా కొడుకుది। ఎస్ ప్లీజ్ సర్వ్ సమ్ రైస్. అమాన్ కి మటన్ బిర్యానీ దొరికి ఎందుకు చేయలేదు రేష్మాంటి మీరు? ఇక్కడ ఇది వేరే ప్రపంచం, దుబాయ్ తెలుగు మొత్తం పోతుంది, అందుకే తెలుగులో బ్లాగ్ చేయమంటున్నారు వీళ్ళు। ఇన్షాల్లా నేను కూడా తెలుగులో బ్లాగ్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు తెలుగులో చేయండి తెలుగులో చేయండి అడుగుతున్నారు, చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు। రేష్మాంటి కాకుండా మాకు కూడా వస్తున్నాయి, చెప్పండి రేష్మాంటికి తెలుగులో చేయమని। అయితే నేనైతే తెలుగులో ఇప్పుడు స్టార్ట్ చేస్తాను ఇన్షాల్లా। ఇన్షా తెలుగులో ఏమైనా తప్పులు ఉంటే నేను ఏం చెప్పను, మీకు మీరే అర్థం చేసుకోండి। వాళ్ళ తప్పులు ఎంజాయ్ చేస్తున్నారు, అల్లం ఎల్లుల్లిపై చూడండి చూడండి, మా ఫ్రెండ్స్ కూడా ఇట్లా నాకు అది చేస్తారు, అందుకే నాకు తెలుగు మాట్లాడాలంటే కొంచెం సిగ్గుగా ఉంటుంది, అందుకే నేను మాట్లాడను। ఇప్పుడు ఎట్లా మాట్లాడితే అట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడిస్తాను। సరే మా మాన్ బ్రో ప్లీజ్ కెమెరా ఆఫ్ చేసి తినడం మొదలు పెట్టండి అంటున్నారు, సో లెట్స్ గో। బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్। మమ్మీ, మీరు మమ్మీని మిస్ అవుతున్నారా? అవును, మా బాజీ రోజు ఇంట్లో ఉంటారు, ఏదో పండగ రోజే వెళ్ళిపోతారు, ఏమైనా పని ఉంది ఏమైనా ఉంది ఇంట్లో అంటే ఆమెకి షూటింగ్ ఉండదు। ఈ రోజు ఆమె ఉండాలి ఇంట్లో, కానీ ఉండదే లేవు। ఎలా అనిపిస్తుంది? పని ఉంటదని మంచిగా బయట పోయి కాఫీ షాప్ లో కూర్చొని కాఫీ తాగి వస్తారని అనిపిస్తుంది। ఎవరు బాజీ? మమ్మీ చూస్తే మీకు
ఉంటది పచ్చడి పచ్చడి. అప్పుడు పని చేసి పని కోసం వెళ్తే ఈ వీడు అనుకుంటున్నాడంట అట్లా పోయి కాఫీ తాగి వస్తుంది కాఫీ షాప్ లో అని అనుకుంటున్నాడంట. ఇప్పుడే వీడియో కాల్ చేయి నీ ఫోన్ తో నీకు తెలిసిపోతుంది. సరేనా చలో ఆమె చేస్తూనే నువ్వు తింటున్నావు ఈ రోజు కూర్చొని చలో ఖాయింగే బిస్మిల్లా. ఎలా ఉంది? సో బేసిక్గా ఇది మా ఇంట్లో నిన్న వండడం స్టార్ట్ చేశారు కదా, నిన్న వండినప్పటి నుంచి అంటే కిచెన్ మొత్తం ఒక రేంజ్లో డెకరేట్ చేసి వండుతున్నారు, అది రోల్ చేస్తున్నారు అంతా డెకరేషన్ అంటే బేసిక్గా పని జరుగుతుంది. వండుతున్నప్పటి నుంచి నాకు తినాలి తినాలని చాలా ఆతృతగా ఉందన్నమాట. మరి రేష్మాంటి ఏంటంటే ఇది వండుతుంది మనం రేపటి కోసం రేపే తినాలి అని చెప్పి ఇవ్వలేదు. నేను సరే తర్వాత మెల్లిగా స్నీచ్ చేసేద్దాము అలా ఇలా చాలా ఎదుగుతూ ట్రై చేసి అని చెప్పాను కూడా. మా అత్తగారు ఉంటే ఈ పాటికి ఫస్ట్ తినేసి అని చెప్పి ఇచ్చేసేవారు అని చెప్పి ఫైనల్గా ద వెయిట్ ఇస్ ఓవర్ గైస్. ఆల్రెడీ బిర్యానీ లాగించేసాను, ఆ తర్వాత ఇప్పుడు మా ఫేవరెట్ ఖీర్ పూరి తింటున్నాను. మా ఇంట్లో అందరికీ కోప్రా ఇష్టం. కోప్రా మీన్స్ కోకోనట్, డ్రై కోకోనట్, గెజిటేటెడ్ కోకోనట్తో చేస్తారు, అందరికీ అది ఇష్టం అనమాట. బట్ నాకు ఈ పప్పులతో చేసే అంటే హల్వా పూరి అంటారు దీన్ని, హల్వా పూరి విత్ ఖీర్ విదౌట్ ఖీర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ప్రతిసారి ఎంత డిలీషియస్గా ఉంటుందో అంతే డిలీషియస్గా ఉంది ఈసారి కూడా. ఐ విష్ యూ గైస్ కుడ్ టేస్ట్ ఇట్, వెరీ 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 డిలీషియస్. అల్హమ్దులిల్లా. అస్సలాం అలైకుమ్. ఇట్స్ ఎ నెక్స్ట్ డే అండ్ నిన్న ఆ తర్వాత నేను ఏం బ్లాగ్ చేయలేదు అండ్ మామ్ కూడా షూట్ నుంచి వచ్చేదాకా ఇట్ వాస్ రియలీ వెరీ లేట్ అండ్ వి ఆల్ వేర్ జస్ట్ సిట్టింగ్ అండ్ చాటింగ్ అందరితో మాట్లాడుతూ ఇట్ వాస్ అ వెరీ అంటే వీ ఎండెడ్ ద డే విత్ లాట్స్ ఆఫ్ లాఫ్స్ అండ్ కామెడీ అనమాట. మా నర్వాస్ నేను అన్వర్ అందరం కూర్చొని మాట్లాడుతున్నాం. సో అల్హమ్దుల్లా. సో దట్స్ హౌ ద డే ఎండెడ్ ఎస్టర్డే. అండ్ యా మీరు చూసారు కదా రేష్మా అంటే వాళ్ళ అత్తగారు ఎంత బాగా అరబీ చదువుతున్నారు. సో ఆఫ్టర్ మెనీ మెనీ ఇయర్స్ షీ స్టార్టెడ్. తనకు రేష్మా అంటే యాక్చువల్లీ పని చేస్తూ ఉంటే షీ వాస్ ఫీలింగ్ రియలీ వెరీ బోర్, ఏం చేయాలేంటి. రేష్మా అంటే స్టార్టెడ్ ఎంకరేజింగ్ హర్ ఏంటంటే ప్లీజ్ డూ అంటే వీలైనప్పుడు మీరు అరబ్బీ చదవండి నమాజ్ చదవండి అని. సో హ్యాట్స్ ఆఫ్ టు రేష్మా అంటీ. అండ్ మా ఇంటి పక్కన ఒక అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఉంటారు హూ ఐ కాల్ హర్ యాజ్ భాబీ. సో తను వచ్చి డైలీ ఆంటీ రేష్మా ఆంటీ వాళ్ళ అత్తగారికి చదివి అరబ్బీ టీచర్ లాగా వచ్చి చదివించి హోంవర్క్ ఇచ్చేసి వెళ్తారనమాట. సో తను నా దగ్గర నేను హోంవర్క్ చదువుతున్నాను ఒకసారి చెక్ చేయండి నేను సరిగ్గా హోంవర్క్ రివిజన్ చేస్తున్నానా లేదా అని నా దగ్గర నేను చదువుతున్నారు. సో ఐ రికార్డెడ్ ఆ చిన్న బిట్ నేను రికార్డ్ చేశానన్నమాట. సో అల్హమ్దులిల్లా. అండ్ షీఈస్ అన్ ఇన్స్పిరేషన్ నో డౌట్. సో యా సో ఈ ఈ అంటే వాళ్ళ అత్తగా చదువుతున్నారు కదా అరబ్బీ. సో ఈ రివార్డ్ పాయింట్స్ రేష్మా అంటే వాళ్ళ అరబ్బీ టీచర్ అండ్ ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యాజ్ అ ఇండివిజువల్ తనకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇన్షాల్లా అమ్మి. అండ్ నిన్న ఖీర్ పూరి చూపించాను కదా ఈరోజు. సో ఖీర్ పూరి నెక్స్ట్ డే తినడంలో ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా యూ కెన్ ఎంజాయ్ అండ్ హ్యావ్ ఇట్. సో లెట్స్ గో అండ్ హ్యావ్ ఖీర్ పూరి. సో బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. థ్యాంక్ యూ ఖీర్ పూరి. నాకు కోకోనట్ పూరి అంటే చాలా ఇష్టం అండ్ జస్ ఖీర్. సో యా చాలా అంటే చాలా యమ్మీగా ఉంది ఖీర్ పూరి. అండ్ మామ్ షూట్కి వెళ్ళారు అనన్వ బ్రో సమీరా అర్హాన్ బయటికి వెళ్ళారే. సో ఎక్కడ వెళ్ళారు ఏంటి స్టే ట్యూన్ అండ్ కీప్ చెకింగ్ సమీరా ఛానల్ యూట్యూబ్ ఛానల్. సో అక్కడ బ్లాగ్స్ వస్తాయి, యుల్ గెట్ టు నో ద అప్డేట్ అనమాట ఎక్కడ వెళ్ళారు ఏంటి. అండ్ ఈరోజు ఈవినింగ్ రేష్మా అంటీ అర్బాజమాన్ వాళ్ళు వెళ్ళిపోతారు బికాస్ ఈ వీకెండ్ హాలిడేస్ అయిపోతాయి రేపటి నుంచి అందరికీ మళ్ళీ సేమ్ స్కూల్ కాలేజెస్. సో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బాక్స్ మీ అందరూ ఈ లాంగ్ వీకెండ్ని ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అని. అండ్ మీలో ఎంతమందికి ఖీర్ పూరి ఇష్టం అండ్ అందులో రెండు వెరైటీస్ ఉన్నాయి చెప్పాను కదా దాల్ అండ్ కోకోనట్, మీకు ఏ పూరి ఇష్టం డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బాక్స్. Of A, O, or U, its sound is hard like cuddle. Comedy,
క్యాండీ. యాక్చువల్లీ ఎవ్రీ వెనస్డే ప్రిన్స్ కి స్కూల్లో స్పెల్ సెట్ అని టెస్ట్ ఉంటుంది అన్నమాట. సో ఐ మేక్ ష్యూర్ అలా ఫోన్లో పంపిస్తే నేను ఇలా రైట్ డౌన్ చేసి పెడతాను ఇన్ హిస్ డైరీ. సో దట్స్ ఇస్ వెరీ ఈజీ ఫర్ హిమ్ టు రిసైట్ అండ్ నో వాట్ ఇస్ ఇట్ ఎగ్జాక్ట్లీ. రైట్ యూసఫ్, యూసఫ్ హౌ ఇస్ యువర్ బాస్కెట్బాల్ క్లాస్ గోయింగ్ ఆన్? గుడ్. గుడ్. యు ఎంజాయింగ్ ప్లేయింగ్ బాస్కెట్బాల్? I don't like basketball. I like football. Football. Why you like football? Because of Ronaldo 7. Ronaldo 7. So then why did you join in basketball? Why did you join basketball? Because there is no football. Achha, no football classes here ikkada society lo anduke. Okay. Can you tell me the new Telugu poem? No. Please Yusuf. A amma a avu I illu I ga ru rushi ru ruka tan. వెరీ గుడ్, గుడ్ బాయ్. ఈవినింగ్ టైం అవుతుంది. రేష్మా ఆంటీ అని వాళ్ళ అత్తగారు ఇంటికి వెళ్ళారు అండ్ మామ్ ఇంకా షూట్ నుంచి రాలేదు ఆన్ ద వే. సో అర్బాస్ అమ్మా, నేను, ప్రిన్స్ ఇక్కడ పక్కన టిఫిన్ చేయడానికి వచ్చాము. సో నేను ఇప్పుడు ప్రిన్స్కి దోశ తినిపిస్తున్నాను అండ్ ప్రిన్స్కి యాక్చువల్లీ స్టోరీ ఇచ్చారు ఫోన్లో చదవడానికి, వాళ్ళ మ్యామ్ పంపించారు. సో హీస్ రిసైటింగ్ దట్ స్టోరీ. ఎస్, is reading the story. What is its story name? Sugar everywhere. Sugar everywhere and the drum. The drum. The drum. The sound. డన్ విత్ అవర్ డిన్నర్. యమ్మీ యమ్మీ ఇడ్లీ అండ్ దోశ తిన్నాము అండ్ మమ్మీకి కూడా పార్సల్ తీసుకున్నాము. మామ్ ఇంటికి వచ్చేసారు, ఇప్పుడే కాల్ చేశారు. సో యా, మార్నింగ్ ఫ్రెండ్స్కి స్కూల్ ఉంది. సో హ్యావ్ టు గో హోమ్ మేక్ హిమ్ స్లీప్ అండ్ రేపు మార్నింగ్ కోసం అన్ని రెడీ చేయాలి. ఎస్ ఫ్రెండ్స్, సే గుడ్ నైట్ టు దెమ్. గుడ్ నైట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ బ్లాగ్ నచ్చింది. నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు నో మోర్ అబౌట్ మీ, టు నో మోర్ అబౌట్ మై ఛానల్. మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ లవ్ యూ. బై బై.